హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి, పాతకోట. ఈ సెషన్లో మనం ఉత్తర భారతదేశ మైదానాలు లేదా బృహత్తర మైదానాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ విభజనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం. నేను గతంలో కూడా చెప్పాను, లాస్ట్ సెషన్లో హిమాలయ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో యొక్క ప్రాంతీయ విభజన అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి నదులు లేదా రాష్ట్రాలు లేదా దేశాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకున్నటువంటి ప్రాంతీయ విభజనలో ఉత్తర భారతదేశ మైదానాలకు సంబంధించి నాలుగు భాగాలుగా మనం విభజిస్తున్నాం. అది ఒకటి పంజాబ్ మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, గంగా మైదానాలు, బ్రహ్మపుత్ర మైదానాలు, లేకపోతే అసోం మైదానాలు అని నాలుగు రకాలుగా చెప్తున్నాం. చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ మైదానాలు సింధు దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని పంజాబ్ మైదానాలు అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఆరావళి పర్వతాలకు పశ్చిమం వైపున ఏదైతే మనం తార్ ఎడారి అని చెప్తున్నామో ఆ తార్ ఎడారిని కూడా మనం మైదానంగానే పరిగణిస్తాం. ఇది కూడా మైదానమే, నిస్సందేహంగా మైదానమే. దాని పైన ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరంగా అది ఎడారి లక్షణాన్ని కలిగి ఉంది, కానీ భౌతికంగా దాని నిర్మాణం మాత్రం మైదానమే. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ మైదానాలు, ఇక్కడ ఉన్నటువంటి గంగా మైదానాలు, గంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలోని అతిపెద్ద మైదాన ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి గంగా మైదానాలు. అలాగే తూర్పున ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో అస్సోం ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి వెడల్పు, అతి తక్కువ వెడల్పు కలిగినటువంటి మైదానాన్ని మనం బ్రహ్మపుత్ర మైదానాన్ని అంటున్నాం. చూడండి, ఇక్కడ మొత్తం ప్రాంతీయంగా మనం ఉత్తర భారతదేశ మైదానాలను నాలుగు భాగాలుగా వర్గీకరించడం జరిగింది. పంజాబ్ మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, గంగా మైదానాలు, బ్రహ్మపుత్ర మైదానాలు. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తీసుకుందాం. అందులో మొదటిది పంజాబ్ మైదానాలు. దాన్నే మనం తొలివేద కాలంలో కానీ లేకపోతే భారతదేశంలోని మొట్టమొదటి పట్టణ నాగరికత అయినటువంటి హరప్పా నాగరికత ఈ యొక్క పంజాబ్ మైదాన ప్రాంతాల్లోనే వెలసిల్లడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుందాం మనం. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం పంజాబ్ మైదానాలు అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సింధు దానికి సంబంధించినటువంటి ఐదు ఉపనదులు సింధ్, జీలం, చినాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. మొత్తం ఐదు ఉపనదులు ప్లస్ సింధు ఆరు నదులు. ఆరు నదుల మధ్య ఉన్నటువంటి మొత్తం డోబ్స్ను అంతర్వేది, మామూలుగా రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని డోబ్ ఆర్ అంతర్వేది అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ నది, వై నది మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం డోబ్ అంటాం, అంతర్వేది. గంగా యమున అంతర్వేది, రాయచూర్ అంతర్వేది, తుంగభద్రకు కృష్ణానదుల మధ్య ఉన్నటువంటి దాన్ని అంతర్వేది. ఇక్కడ చూడండి, రెండు ట్రిబ్యూటరీస్ మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతర్వేది అంటాం, లేదా రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని. అదే రెండు నదులు సముద్రంలో కలుస్తున్నప్పుడు మధ్యలో ఏర్పడినటువంటి ఈ భౌతిక స్వరూపాన్ని ఇక్కడ చూడండి. ఇవేమో ట్రిబ్యూటరీస్, ఇవేమో డిస్ట్రిబ్యూటరీస్, తేడా చూడండి. డిస్ట్రిబ్యూటరీస్, ట్రిబ్యూటరీస్ కలుస్తున్నాయి, డిస్ట్రిబ్యూటరీస్ విడిపోతున్నాయి. ఇక్కడ కూడా ఒక త్రిభుజాకారపు స్వరూపం ఏర్పడింది, దాన్ని అంతర్వేది అన్నాం, డోబ్ అన్నాం. మరి ఇక్కడ ఏమంటున్నామో చూడండి, ఇక్కడ దాన్ని మనం డెల్టా అంటున్నాం. డెల్టా దానికి బోర్డని ఉదాహరణలు ఉన్నాయి, సుందర్బన్ డెల్టా, కృష్ణా గోదావరి డెల్టాలు. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆరు నదులు మరియు వాటి మధ్య ఉన్నటువంటి ఐదు అంతర్వేదులు, ఐదు డోబులు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం నదులను కలిపే పంజాబ్ అన్నటువంటి పేరు వచ్చింది. పంచ నదులు ఉన్నటువంటి ప్రాంతం కనుక పంజాబ్ అన్నటువంటి పేరు వచ్చింది. ఇదిగో సింధుని మినహాయిస్తే జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్ ఈ ఐదు నదుల ప్రాంతాన్ని మనం పంజాబ్ అంటాం. ఈ పంజాబ్ అనేటటువంటిది కేవలం భారతదేశంలోనే లేదండి,
భారతదేశంలో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నేను చూపిస్తున్నటువంటి ఈ గీతను చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని చూడండి, ఇదిగోండి. పంజాబ్కి సంబంధించినటువంటి ఈ మైదానం అనేటటువంటిది దేశ విభజన సమయంలో పాకిస్తాన్లోకి కొంత వెళ్ళిపోయింది చూడండి, అలాగే భారతదేశంలో కూడా ఉండిపోయింది. ఇదేమో భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్, ఇదేమో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, రైట్? ఈ విధంగా పంజాబ్ మైదానాన్ని మనం రెండుగా విభజించుకున్నాం దేశ విభజన సమయంలో. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇతరత్ర సమాచారాన్ని మనం చూద్దాం. చూడండి, ఇదంతా పంజాబ్ మైదానమే. ఇక్కడ కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో, బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, కానీ ఈ ప్రాంతంలో వాస్తవంగా టెరాయ్ యొక్క ఉనికి చాలా తక్కువగా ఉంది. అదే తూర్పు ప్రాంతంలో టెరాయ్ యొక్క ఉనికి ఎక్కువగా ఉంటుంది. సార్, మరి పంజాబ్ ప్రాంతంలో టెరాయ్ ఉనికి ఎందుకు తక్కువగా ఉంది? ఒకటే కారణం, అక్కడ వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి శుష్క ప్రాంతం. మనకు టెరాయ్ ఏర్పడాలంటే మనకు ప్రధానంగా ఏముండాలి? ఆ ప్రాంతంలో వర్షపాతం ఉండాలి, ప్లస్ నదులు అంతర్ధానమైనటువంటి నదులు ఉబికి పైకి రావాలి. సో ఈ ప్రాంతంలో టెరాయ్ యొక్క ఉనికి చాలా తక్కువగా ఉంది. కానీ టెరాయ్ స్థానంలో శివాలిక్ పర్వతాల నుండి నదులు ప్రవహించేటటువంటి క్రమంలో టెరాయ్కి బదులుగా ఈ ప్రాంతంలో తాత్కాలిక నదీ ప్రవాహాలు, అంటే తక్కువ వర్షం పడినటువంటి ఆ సమయంలో అది కూడా కొద్దిగా చిన్న చిన్న నదులు లాంటి ప్రవాహాలు కనిపిస్తాయి, వాటినే చోష్ అంటారు. ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి ఇక్కడ, చోష్. ప్రత్యేకించి ఇవి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి హోషియార్పూర్ జిల్లాలో బాగా కనిపిస్తూ ఉంటాయి, చోష్. ఓకే, ఇంకా మనం గతంలో కూడా చెప్పుకున్నాం లాస్ట్ సెషన్లో, ఇక్కడ ఉన్నటువంటి బంగర్ మైదానాలను దయాభూములు అన్నాం పంజాబ్ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నటువంటి కాదర్ భూములను బెట్ ల్యాండ్స్ అన్నాం. ఆ పదం బట్టే మనకు అర్థమవుతుంది చూడండి, బెట్ ల్యాండ్స్. వాట్ మీన్స్ బెట్ ల్యాండ్స్? లాభదాయకత. ఖచ్చితంగా కాదర్ భూములు అనేటటువంటివి సారవంతమైనటువంటివి, కొత్త ఒంటుమట్టి నిక్షేపాలు, సాధారణంగా అవి ఎక్కువ పంటను అందిస్తాయి. అలా కాకుండా దయా, చూడండి పేరులోనే ఉంది దయా, నీ ఇష్టమయ్యా బాబు నీ దయా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బంగర్ మైదానాలు తక్కువ సారవంతమైనటువంటివి. ఇక్కడ చూడండి, మనం మూడు రకాల పేర్లు తీసుకున్నాం పంజాబ్ మైదానాల్లో, బెట్ల్యాండ్స్. కాదర్కు ఉన్నటువంటి మరొక పేరు బెట్ల్యాండ్స్, బంగర్ భూములకు ఉన్నటువంటి మరొక పేరు పంజాబ్ ప్రాంతంలో దయా, ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలిక నదీ ప్రవాహాలను చోష్ అన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మూడు పదాలు, రైట్? ఇంకొక మరొక సమాచారం ఇక్కడ తీసుకుందాం. ఈ ప్రాంతంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పంజాబ్ మైదానాన్ని చూద్దాం. కేవలం మన భారతదేశానికి సంబంధించిందే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతంతో ఉన్నటువంటి మొత్తాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నదిని చూడండి, సింధు నది. సింధు నదికి ఎడమవైపు నుండి కలుస్తున్నటువంటి నదులలో జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్ నదులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ దిగువ భాగంన గగ్గర్ హార్ సరస్వతి నది కూడా ఉండేది, కానీ ఆ తర్వాత కాలంలో అది ఎండిపోయింది. ఇప్పుడు అది తాత్కాలిక నదిగా ఆ యొక్క దిగువ భాగంలో కొద్ది కాలం మాత్రమే ప్రవహిస్తుంది ఆ గగ్గర్ నది. గగ్గర్ అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం డ్రై రివర్ బెడ్, శుష్క నదీ లోయ. శుష్క నదీ లోయ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సింధ్, ఇక్కడ ఉన్నటువంటి జీరం, ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఇదిగోండి ఈ ప్రాంతాన్ని, ఈ డోబును సింధ్ సాగర్ అంతర్వేది అంటాం. సింధ్ సాగర్ అంతర్వేది డోబ్, సింధ్ సాగర్ డోబ్. ఇక్కడ చూడండి, జీరం అండ్ చీనాబ్, ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి డోబ్ను చాజ్ డోబ్, చాజ్ డోబ్ ఆర్ జచ్ డోబ్ అంటాం. ఇక్కడ చూడండి, చీనాబ్ అండ్ రావి, చీనాబ్ అండ్ రావి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ డోబ్ను
రేచినా డోబ్ రేచినా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పుతున్నటువంటి ప్రతిదానికి అటు ఇటు నాలుగు అక్షరాలు ఉంటాయి. ఆ నాలుగు అక్షరాలలో ఉన్నటువంటి రెండు అక్షరాలు ఒక నదికి, రెండు అక్షరాలు ఇంకొక నదికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాజార్ జచ్ డోబ్కు సంబంధించినటువంటి సిహెచ్ఏ అంటే చినాబ్, ఏజే అంటే జీరం. ఇక్కడ ఉన్నటువంటి రేచ్నా రావి అండ్ చినాబ్. ఇక్కడ చూడండి రావి అండ్ బియాస్, ఇక్కడ ఉన్నటువంటి ఈ డోబ్ను బారీ డోబ్ అంటాం. బారీ డోబ్ బిఆర్ఐ బిఏ మీన్స్ బియాస్, ఆర్ మీన్స్ రావి, బారీ డోబ్. ఇక్కడ చూడండి బియాస్కు మరియు సట్రేజ్కు మధ్య ఉన్నటువంటి ఈ డోబ్ను బిస్త్ డోబ్ అంటాం. బియాస్ అండ్ సట్రేజ్, బియాస్ అండ్ సట్రేజ్ రెండు కలిపి బిస్త్, బిఐఎస్టి బిస్త్ డోబ్ అంటాం. మొత్తం ఎన్ని డోబులు కనపడ్డాయి మనకు? సింధు సాగర్ డోబ్, చాజ్ డోబ్, రేచ్నా డోబ్, బ్యారీ డోబ్ అండ్ బిస్త్ డోబ్. సార్ మరి ఇక్కడ గగ్గర్ ఉంది కదా సార్, ఇదిగోండి ఇక్కడ గగ్గర్. ఒకప్పుడు ఈ గగ్గర్ నది అనేటటువంటిది కూడా సింధు నది దాకా ప్రవహించేది. ఎందుకు ప్రవహించేది అంటే ఇక్కడ ఇది అప్రస్తుతమైనప్పుడు కొంత చిన్న వివరణ ఇవ్వాలి మీకు. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది యమునా నది, ఇదిగోండి ఇది యమునా నది. ఒకప్పుడు యమునా నది గంగానదిలో కాకుండా పశ్చిమంగా ప్రవహిస్తూ, ఇదిగోండి ఇదా సింధు నదిలో కలిసేది. ఎప్పుడైతే అది తన దిశను మార్చుకొని తూర్పుగా ప్రవహించడం ప్రారంభించిందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ నదికి కావలసినటువంటి వాటర్ సోర్స్ లేకుండా పోయింది. ఈ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతాన్ని దాటాలి అంటే అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆ నది ప్రారంభం కావాలి. ఆ ప్రారంభమయ్యేటటువంటి నది యమునాకు గంగకు ఉపనదిగా మారిపోయింది. సో ప్రస్తుతం ఇది ఏమైపోయింది, గగ్గర్ అనేటటువంటిది ఒక డ్రై రివర్గా, ఒక శుష్క నదిగా మారిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మైదానాన్ని చూడండి, మనం మాల్వ మైదానాలు అంటున్నాం. మాల్వ మైదానాలు ఇప్పుడు వేరే విధంగా సమాచారం తీసుకుందాం, కొంచెం ఇంకొంచెం డోస్ పెంచుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సింధ్ జీరా మధ్య ఉన్నటువంటి డోబుకు మనం ఏమని పేరు పెట్టాం, సింధ్ సాగర్ అంతర్వేది అన్నాం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, తాల్ మైదానము అని పేరు దానికే, తాల్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి, ముజఫరాబాద్, రావల్పిండి, తక్షశిల. ఇవన్నీ ఒకప్పటి భారత ఉపఖండానికి సంబంధించినటువంటి తొలివేద కాలపు అద్భుతమైనటువంటి నగరాలు, ముజఫరాబాద్, రావల్పిండి, తక్షశిల. కానీ ఇప్పుడు అన్నీ కూడా పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు ఇవన్నీ కూడా. జీరం అండ్ చినాబ్, జీరం అండ్ చినాబ్, ఈ జీరం అండ్ చినాబ్ మధ్య ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నగరం పాకిస్తాన్లో ఉంది, అది సర్గోదా. సర్గోదా, సర్గోదా జీరంకు చినాబ్కు మధ్య ఉన్నటువంటిది. నెక్స్ట్ చినాబ్కు రావికి మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు చినాబ్కు రావికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు చూడండి, ఇదిగోండి చినాబ్. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఫైసలాబాద్, జమ్మూ అండ్ ఫైసలాబాద్ చినాబ్కు రావికి మధ్యలో ఉన్నటువంటి నగరాలు. అలాగే రావికి బియాస్కు మధ్య ఉన్నటువంటి, రావికి బియాస్కు మధ్య ఉన్నటువంటి ఆ నగరాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటిది అమృత్సర్, ప్రధానమైనటువంటి పట్టణం అమృత్సర్. ఇక్కడ ఉన్నటువంటి ముల్తాన్, ముల్తాన్ అమృత్సర్, ముల్తాన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు ఈ డోబ్లో. ఇక్కడ ఉన్నటువంటి బిస్త్ డోబ్లో బియాస్కు సట్రేజ్కు మధ్య ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతంలో పంజాబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి జలంధర్ అండ్ కపుర్తలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు జలంధర్, కపుర్తలా. కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాల్వ మైదానాలలో అంటే పంజాబ్కు దక్షిణాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లూథియానా, పటియాలా, లూథియానా పటియాలా నగరాలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరాలు, పటియాలా అండ్ లూథియానా. ఇక్కడ చూడండి
మీరు ఇమేజ్ని చూసి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓకేనా? మీరే చెప్పాలి. ఇక్కడ నేను 5 డోప్స్ని ఇచ్చాను. ఓకే, ఒకసారి కొంచెం ఎరేజ్ చేస్తాను, మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. వన్ 2, 3, 4, 5 and 6. 1, 2, 3, 4, 5 6 డోప్స్ కనబడుతున్నాయి. 5 ఇంపార్టెంట్, 6వది మారువ మైదానం. ఇట్స్ ఎ డ్రై రివర్ బెడ్ అని నేను చెప్పాను. ఇందులో ఏ మైదానం, ఏ డోబ్ కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది, అది పాకిస్తాన్లో లేదు? ఆన్సర్ చూడండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4 అని మాత్రం నేర్వకండి. నేను మీకు అవగాహన చేయడం కోసం, ఈజీగా ఉండడం కోసం చెప్పినటువంటి పదాలు 1, 2, 3, 4. ఏదో చెప్పండి. 1, 2, 3, 4, 5లో 5 అండి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది పాకిస్తాన్కు సంబంధించినటువంటి బోర్డర్. ఇదిగోండి, ఇది పాకిస్తాన్ యొక్క బోర్డర్, భారత్కు పాకిస్తాన్కు ఉన్నటువంటి బోర్డర్. మరి ఈ బార్డర్లో ఏ డోబ్ అనేటటువంటిది భారతదేశంలో ఉందంటే, ఇదిగో బియాస్ సట్లెజ్ నదుల మధ్య ఉన్నటువంటి బిస్త్ డోబ్ భారతదేశంలోనే ఉంది. ఇంకొక అంశం చూడండి, ఇక్కడ చూపించినటువంటి నదులలో ఏ నది భారతదేశంలో మాత్రమే ఉంది, పాకిస్తాన్లో లేదు, అది కూడా మీరే చెప్పండి. బియాస్ నది, అది హారికే వద్ద, ఇదిగోండి ఇక్కడ హారికే వద్ద సట్లెజ్ నదితో కలిసిపోతుంది. బియాస్ నది ముఖాన్ని పాకిస్తాన్ వాళ్ళు అసలు చూడలేరు, అంటే నదిలో ఉన్నటువంటి నీరు పోవచ్చునేమో కానీ ఆ నది యొక్క ప్రవాహాన్ని మాత్రం చూడలేరు. అది భారత్లో మాత్రమే ఉండి అది హారికే డూన్ వద్ద సట్లెజ్ నదితో కలిసిపోతుంది. రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ మారువా మైదానం యొక్క తూర్పు భాగాన్ని సర్హింద్ మైదానాలు అంటారు. సర్హింద్ మైదానాలు, ఇవన్నీ చారిత్రకమైనటువంటి పేరు. చూడండి సర్హింద్. అలాగే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 5 డోబ్లలో అతి పెద్ద డోబ్ ఏది, మీరే చెప్పండి. అతి పెద్ద డోబ్ సింధ్ సాగర్ డోబ్. చూడండి సింధ్ సాగర్ డోబ్, మనం గత చరిత్ర చదివినప్పుడు అదే కనబడుతూ ఉంటాడు, జీలం నది అనగానే అలెగ్జాండర్ పురుషోత్తముడు. ఇదిగోండి, అదిగో జీలం కదా. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 5 డోబ్స్, 6 నదులు, కింద ఉన్నటువంటి మారువా మైదానము. ఇది మాత్రము ప్రత్యేకత ఏంటిదంటే, సట్లెజ్కు మరియు గగ్గర్కు మధ్య ఉన్నటువంటి మైదానం మారువా మైదానం. ఓకే, తర్వాత ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి అంశం తీసుకుందాం. ఆ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే రాజస్థాన్ మైదానాలు. ఇంకొక చిన్న క్లారిటీ ఇచ్చాను ఇంతకుముందు సెషన్లో నేను, పంజాబ్ మైదానం అభివృద్ధి చెందిన మైదానం, గంగా మైదానం కూడా అభివృద్ధి చెందిన మైదానం, బ్రహ్మపుత్ర మైదానం కూడా అభివృద్ధి చెందినటువంటి మైదానం, అగ్రడేషనల్ ప్లెయిన్. వాట్ అబౌట్ రాజస్థాన్ ప్లెయిన్? ఇక్కడ మీరు చూడండి, కావాలంటే ప్రతి దానికి ఒక నది కనబడుతుంది కదా. ఇక్కడ ఏం నది కనబడింది? పంజాబ్ మైదానాలు అంటే సింధు దాని ఉపనదులు కనబడ్డాయి, వెరీ గుడ్. ఇక్కడ ఏం కనబడింది? గంగా మైదానం అనగానే గంగా దాని యొక్క ఉపనదులు, బోర్డ్ అని ఉపనదులు కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మపుత్ర మైదానాలు, అస్సాం మైదానాలు అనగానే బ్రహ్మపుత్ర కనబడుతూ ఉంది. మరి రాజస్థాన్ మైదానాలు అనగానే అయ్యో ఒక నది కూడా లేదు కదా, ఒక నది లేదు కానీ మైదానం ఉంది. సాధారణంగా ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంట, అలాగే ఒక మైదానం వెనక ఒక నది ఉంటుంది. కానీ ఇక్కడ నది లేదు కానీ మైదానం ఉంది కదా, ఇక్కడ అదే అండి తేడా. మిగిలినటువంటి 3 మైదానాలు కూడా అభివృద్ధి చెందినటువంటి మైదానాలు, అగ్రడేషనల్ ప్లాన్స్, ఎక్సెప్ట్ రాజస్థాన్ ప్లాన్. ఏంటి దీని యొక్క స్పెషల్? నేను ఇంతకుముందే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, సముద్ర తిరోగమనం చెందడం వల్ల, రిసెషన్ ఆఫ్ ద సీ, సముద్రం తిరోగమనం చెందడం వల్ల ఏర్పడినటువంటి మైదానమే రాజస్థాన్ మైదానం. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, అక్కడ ఉన్నటువంటి రాతి ఉప్పు, అక్కడ ఉన్నటువంటి లైమ్స్టోన్ డిపాజిట్స్, అక్కడ ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సులు, సాంబార్ సరస్సు, దిద్వానా సరస్సు, పాచ్పద్రా సరస్సు, లుంకారన్ సరస్సు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సు. నేను ఇంతకుముందు లాస్ట్ సెషన్లో ఒక డయాగ్రామ్ ద్వారా చూపించాను, సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, అక్కడ ఉన్నటువంటి ఉప్పునీరు ఇంకా అక్కడక్కడ ఉప్పునీటి సరస్సుగా మిగిలిపోయింది. అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి
ఆ యొక్క ఉప్పు స్ఫటికాలు రాతి ఉప్పుగా మారిపోయాయి. ఇంకా మనకు రాతి ఉప్పు దొరుకుతూ ఉంది. అది మన మానవ వినియోగానికి పనికిరాదండి. రాతి ఉప్పు పశువుల దాణా కోసం వినియోగిస్తూ ఉంటారు. ఆ యొక్క రాక్ సాల్ట్ అనేటటువంటి దాన్ని, అలాగే రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి లైమ్స్టోన్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా సముద్రం తిరోగమనం చెంది ఏర్పడింది అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇవన్నీ కూడా. సరే, మనం ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాజస్థాన్ మైదానానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను నేను మీకు చూపిస్తాను. మీకోసం ఒక అద్భుతమైనటువంటి డయాగ్రామ్ను కూడా నేను సిద్ధం చేశాను, ఒక్కసారి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇది రాజస్థాన్ మైదానమా? అయ్యో, ఆడ కొండ కనపడుతుంది, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ కూడా రాజస్థాన్ మైదానం. అది 175,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన ఏర్పడినటువంటి మైదానాన్ని మనం రాజస్థాన్ మైదానాలు అంటున్నాం. ఈ రాజస్థాన్ మైదానాలను అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఎగ్జామినర్ ఈ విభాగం మీద ప్రశ్న ఇచ్చాడు అంటే అది నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు తప్ప ఇంకొకరు ఎవరూ చేయలేరు. నాకు తెలుసు ఆ విషయం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని నేను ఇందాక చూపించాను. ఏమంటున్నాను? ఇవి అరావళి పర్వతాలు, రైట్? అరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన ఏం జరుగుతుంది అంటే, అరావళి పర్వతాల నుండి ఇలా పశ్చిమంగా వెళ్ళే కొద్దీ, చూడండి, ఇలా పశ్చిమంగా వెళ్ళే కొద్దీ రైన్ఫాల్ అనేటటువంటిది తగ్గుతూ ఉంది. ఓకే, వర్షపాతం తగ్గుతూ ఉంది, తగ్గుతూ ఉంది, తగ్గుతూ ఉంది, తగ్గుతూ ఉంది. అలా తగ్గుతూ ఉన్నటువంటి క్రమంలో మొదట ఏమి ఏర్పడిందంటే రోహి ఏర్పడింది, తర్వాత బాగర్ ఏర్పడింది, తర్వాత మరుస్థలి ఏర్పడింది. అవునా? వర్షపాతం తగ్గుతూ ఉంటే ఇవేంటి అసలు రోహి? వాట్ మీన్స్ రోహి? నేను ఇంకొక చిన్న డయాగ్రామ్ను ఉపయోగించుకుంటాను, ఒకసారి చూడండి. రెండు విధాలుగా వాడుకుందాం మనం. ఇదేమో క్రాస్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇమేజ్, ఇంకొక ఇమేజ్ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, గుజరాత్, ఇది రాజస్థాన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతాలను మనం ఏమంటున్నాం? అరావళి పర్వతాలు అంటున్నాం, రైట్? అరావళి పర్వతాలు. ఈ అరావళి పర్వతాలకు పశ్చిమంగా ప్రవహిస్తున్నటువంటి, తార్ ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి అంతఃస్థలీయ నది ఒకటి ఉంది, అదే లూని రివర్. ఇదిగోండి లూని, దాని యొక్క పుట్టుక, దాని యొక్క ఉపనదులు, తర్వాత దాని సంగతి తర్వాత చూద్దాం. రివర్ సిస్టంలో భాగంగా చదువుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక నది లూని. ఈ లూని నదిలోకి అరావళి పర్వతాల పశ్చిమ భాగంలో పుట్టినటువంటి అనేక చిన్న చిన్న నదులు అక్కడే పుట్టి అక్కడే కలుస్తాయి. చాలా చిన్న చిన్న నదులు చూడండి. ఎందుకు అవన్నీ చిన్న చిన్న నదులు? ఇవన్నీ చిన్న నదులు కారణం ఏంటిదంటే దాన్ని పక్కగా ప్రవహిస్తున్నటువంటి కొంచెం పొడవైనటువంటి నది లూని నది. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అది కలెక్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ పోతుంది. అయినా సరే తారెడాన్ని దాటలేక మధ్యలోనే మాయమైపోతుంది, మధ్యలోనే అంతర్ధానమైపోతుంది. కానీ ఇక్కడ మీరు మాత్రం ఒక అంశాన్ని బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ చిన్న చిన్న నదులు అరావళి పర్వతాల నుండి లూని నది మధ్యలో ఈ మధ్య గ్యాప్లోనే ఇవి చిన్న చిన్న వెరీ న్యారో చిన్న చిన్న మైదాన ప్రాంతాన్ని ఏర్పరిచాయి. మైదానం అంటే కొన్ని వేల చదరపు అట్ట కాదండి, చిన్న చిన్న సోయిల్ ట్రాక్స్. దాని చుట్టుపక్కల, ఆ నది చుట్టుపక్కల కొంచెం సారవంతమైనటువంటి మట్టి ఉందండి. అలాంటి సారవంతమైనటువంటి మట్టి గల చిన్న చిన్న నదీ ప్రవాహాలనే రోహీ అంటాం. రోహీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ అడుగుదామా? రోహి యొక్క ఉనికిని గుర్తించండి. ఆప్షన్ ఏ అరావళి పర్వతాల పశ్చిమ భాగం, అరావళి పర్వతాల యొక్క తూర్పు భాగం, అరావళి పర్వతాల యొక్క దక్షిణ భాగం, అరావళి పర్వతాల యొక్క ఉత్తర భాగం. చెప్పండి ఆన్సర్. అరావళి పర్వతాల యొక్క పశ్చిమ భాగం. ప్రశ్న మారుద్దాం. ఈ క్రింది వనలో రోహికి సంబంధించినటువంటి నదిని గుర్తించండి. ఆప్షన్ ఏ చంబల్, ఆప్షన్ బి దామోదర్, ఆప్షన్ సి మాహి, ఆప్షన్ డి లూని.
లూని నదికి సంబంధించినటువంటి అనేక చిన్న చిన్న ఉపనదులు కలిసేటటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి సన్నని సాయిల్ ట్రాక్స్ను రోహి అంటాం. ఈ ప్రాంతంలో చక్కటి పంటలు పండుతాయి. అందుకే ఈ బొమ్మలో నేను మీకు చూపించాను, గోధుమ పంట చూపించాను. రోహిణి దాటి ఇంకొంచెం బయటికి వెళ్ళిపోయే కొద్దీ, తూర్పుగా పశ్చిమంగా వెళ్ళిపోయే కొద్దీ ఇంకా వర్షపాతం తగ్గిపోయింది. ఇక్కడ చూడండి, నేను మీకు చూపించాను రాజస్థాన్ బాగర్, దానికి సంబంధించినటువంటి ఉనికి ఇక్కడ చూడండి. పూర్తిగా వృక్షాలు లేవు, కాసింత గడ్డి 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 చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. మేజర్గా ఏం కనపడతా ఉంది మనకు? గ్రాస్ కనపడతా ఉంది. రాజస్థాన్ బాగర్. ఏంటి రాజస్థాన్ బాగర్ అంటే? ఒక్క పదంలో చెప్తా చూడండి, ఉష్ణమండల గడ్డి భూములు, ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్స్. వర్షపాతం తక్కువైపోయింది, వృక్షాలు పెరగడానికి అనువైనంత పెద్ద మొత్తంలో వర్షం లేదు. సో వృక్షాల స్థానంలో మనకి ఏం స్టార్ట్ అయింది? గడ్డి భూములు స్టార్ట్ అయ్యాయి. అదిగో వాటిని మనం రాజస్థాన్ బాగర్ అన్నాం. రాజస్థాన్ బాగర్. ఇంకా పశ్చిమంగా వెళ్ళిపోయాం, ఆయంత వర్షం కూడా లేదు. చూడండి, మొత్తం బ్రహ్మజముడు నాగజముడు కంప చెట్లు అవి ఇవి కనపడుతున్నాయి, చిన్న చిన్నవి పొద లాంటివి. ఒకసారి చూడండి, పూర్తిగా మారినటువంటి గంగా అంటాం కదా చంద్రముఖి సినిమాలో, ఇక్కడ కూడా చూడండి పూర్తిగా ఎడారిగా మారినటువంటి ప్రాంతం. ద కంప్లీట్ డెజర్ట్ దట్ ఈజ్ మరుస్థలీ. అవునండి, దాని పేరే మరుస్థలీ, మరుభూమి. ఏంటి మరుభూమి అంటే? మృత్యుభూమి. మృత్యువే ఇంకేముండదు. చూడండి ద కంప్లీట్ డెజర్ట్. ఇక్కడ చూడండి మనకు మూడు, రోహి బగర్ మరుస్థలీ, వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అరావళి పర్వతాలు, నెక్స్ట్ పాలి సారీ రోహి, నెక్స్ట్ రాజస్థాన్ బాగర్, అండ్ నెక్స్ట్ మరుస్థలీ, ద కంప్లీట్ డెజర్ట్. ఓకే, వేరే విధంగా చూస్తున్నాం. ఇక్కడ మీకు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాను చూడండి. రోహి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జనపదం పాలి, రాజస్థాన్ బాగర్లో ఉన్నటువంటి జనపదం జోధ్పూర్. ఇదిగోండి జోధ్పూర్. మరుస్థలీ ప్రాంతంలో ఉన్నటువంటి జనపదం జైసల్మేర్ కదా. సారీ, బొమ్మలో ఇంత ఇంత సమాచారం ఉందా? అవును, ఇంత అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇంతకుముందు మనం ఏం చేసామో తెలుసా? జాగ్రఫీ త్రో ద మ్యాప్స్ అన్నాను. ఇప్పుడేమంటున్నానో తెలుసా? జాగ్రఫీ త్రో ద డయాగ్రామ్స్. వదిలేదే లేదు దేనైనా సరే, మన సబ్జెక్ట్ అవగాహన కోసం మ్యాప్స్ యూజ్ చేస్తాం, డయాగ్రామ్స్ యూజ్ చేద్దాం, టేబుల్స్, ఇంకా ఇంకా ఏమైనా సరే. చూడండి ఇదిగోండి, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి చూడండి రోహి బాగర్ అండ్ మరుస్థలి. ఇంకొక విషయం చూడండి మీరు, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని ఏమన్నా మనం ఆరావళి పర్వతాలు. ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా నేను ఆరావళి పర్వతాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం తీసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని చూడండి, ఆరావళి పర్వతాలకు తూర్పు వైపున ఉన్నటువంటి నది బనాస్ నది, పశ్చిమ వైపున ఉన్నటువంటి నది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి లూని నది. ఇదిగోండి లూని నది, ఇక్కడ ఉన్నటువంటి బనాస్ నది, రైట్? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న చూద్దామా, బనాస్ నదికి రోహి నదికి మధ్య జల విభాజకముగా ఉన్నటువంటి పర్వతాలు ఏవి? అరావళి పర్వతాలు. ఇదిగోండి అరావళి పర్వతాలు. ఎవరెవరికి మధ్యలో? బనాస్కు పాలికి మధ్యలో జల విభాజకముగా ఉన్నటువంటి పర్వతాలు అరావళి పర్వతాలు. అంతే కదా, ఏ రెండు నదుల మధ్య ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి? తూర్పుననేమో బనాస్, పశ్చిమాననేమో లూని నది. ఇంకా మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి థార్ డెజర్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేక భూస్వరూపాలు, థార్ డెజర్ట్ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మనం ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతాన్ని చూడండి. ఏంటి పర్వతాలు? ఆరావళి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం మొదట ఏమన్నాం అంటే రోహి అన్నాం, తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని బాగర్ అన్నాం, తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని మరుస్తది అన్నాం. ఇదిగో ఆరావళి పర్వతం నుండి ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం చూడండి, నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇదిగోండి ఈ ప్రాంతం. ఓకే,
కంప్లీట్ డెజర్ట్ ల్యాండ్ ఒక ప్రాంతం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి జైసల్మీర్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి జోధ్పూర్, ఇక్కడ ఉన్నటువంటి బర్మార్, ఇక్కడ ఉన్నటువంటి బికనేర్, ఇక్కడ ఉన్నటువంటి నాగౌర్. ఇదండి, ఇదంతా ఎడారి ప్రాంతమే. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జలౌర్, ఇవిగోండి ఎడారి ప్రాంతాలు ఇవంతా కూడా. ఈ తార్ ఎడారి అనేటటువంటిది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎడారిలో చూస్తే 17th. కేవలం ట్రాపికల్ డెజర్ట్స్ మాత్రమే తీసుకుంటే, ఉష్ణమండల ఎడారులు మాత్రమే తీసుకుంటే ఇది 9th అండి. అంటే సహారా, అటకామా, సోనరాస్, థార్ డెజర్ట్, ఆస్ట్రేలియన్ డెజర్ట్, ద గ్రేట్ శాండీ డెజర్ట్, ఈ విధంగా మొత్తం 8 ఎడారుల తర్వాత మనది 9వ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భూస్వరూపాన్ని చూడండి ఒక్కసారి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భూస్వరూపాలు అవి ఏంటో చూడండి. సార్, త్రైన్, ద్రైన్, తాలి, డాన్స్. ఓకే సార్, రాజస్థాన్ ప్రాంతంలో ఏర్పడే తాత్కాలిక ప్లయా సరస్సు అనే సర్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి సిఫ్టింగ్ శాండూన్స్ సంచార ఇసుక దిన్నెలను గ్రెయిన్ అంటున్నాం. సంచార ఇసుక దిన్నెలు, ఇసుక దిన్నెలు అనేవి స్థిరంగా ఉండవు, గాలి వీచే దిశను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నువ్వు ఎడారిలో గాలి వీచే దిశను గుర్తించాలి అంటే ఆ ఇసుక దిన్నె యొక్క స్వరూపాన్ని చూస్తే చాలు, నువ్వు గాలి ఎటువైపు నుంచి ఎటువైపుకు వీస్తుందో నువ్వు చెప్పగలవు. తాలి, ద స్ట్రాటిఫైడ్ శాండ్ డూన్స్, స్థిరీకరించబడ్డాయి ఇసుక దిన్నెలు, స్థిరీకరించబడ్డాయి. డాన్స్, ఇక్కడ ఉన్నటువంటి తారెడారిలో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సునే డాన్స్ అని పిలుస్తున్నారు. డాన్స్ ఇవి కాకుండా కొన్ని రెగ్యులర్గా ఉంటాయి, అంటే మన ఎడారిలోనే కాదు ప్రతి ఎడారిలో కూడా ఉంటాయి. బార్కన్స్, సైప్స్, అంటే ఆకారాన్ని బట్టి ఇసుక దిన్నెలను ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. బార్కన్స్ అని, సైఫ్ అని, రెగ్, హమడా, ఎర్గ్, అంటే మనకి మాత్రమే స్పెషల్ కాదు, దాదాపుగా ప్రతి ఎడారిలో కూడా ఇలాంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఎర్గ్, రెగ్, ఇసుక ఎడారి, రెగ్ రాతి ఎడారి, బార్కన్స్, సైప్స్ ఇసుక దిన్నెలు, హమడాస్, బజడాస్, ఇవన్నీ ప్రతి ఉష్ణమండల ఎడారిలో కామన్గా కనబడేటటువంటి ఫీచర్సే, మనకు మాత్రమే స్పెషల్ కాదు. ఇదిగో మనకు ఏమైనా స్పెషల్ అంటే సర్, డ్రైన్, తది, డన్స్, తాత్కాలిక సరస్సు సర్, ప్రయాసమే, డ్రైన్, సిఫ్టింగ్స్ అండ్ డూన్స్, సంచార ఇసుక దిన్నెలు, తది, స్ట్రాటిఫైడ్, స్థిరీకరించబడ్డా, స్థిరపడ్డా ఇసుక దిన్నెలు, డాన్స్, తాత్కాలిక ఉప్పునీటి సరస్సును డాన్స్ అంటున్నాం. ఇంకొంత ప్రత్యేకమైనటువంటి అంశం చూద్దాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, సార్ తారేడార్ అనేటటువంటిది రాజస్థాన్లోనే ఉందా? కాదండి, కొంచెం పాకిస్తాన్ కూడా ఇచ్చేసినామండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉష్ణమండలనే చోలిస్తాన్ అంటాం. ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చోలిస్తాన్ మన తారేడారి పాకిస్తాన్ ప్రాంతంలో విస్తరించినటువంటి దాన్ని మనం చోలిస్తాన్ అంటాం. అంతేకాదండి, మన తారేడారి యొక్క ఉనికిని కూడా ఒకసారి గుర్తిద్దాం. పైన ఉన్నటువంటి గగ్గర్ డ్రై రివర్ వ్యాలీ, నేను ఇంతకుముందు చెప్పాను గగ్గర్. గగ్గర్ అనేటటువంటి శుష్క నదిలో ఒకటి ఉంది, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, ఎండిపోయిందని చెప్పాం. పైన ఉన్నటువంటి గగ్గర్ శుష్క ఎడారి నుండి కింద ఉన్నటువంటి గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ వరకు విస్తరించబడినటువంటి మైదానం. పాకిస్తాన్లో 15% ఉండే భారతదేశంలో 85% ఉంది. అందులో 60% మాత్రమే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటే మిగిలింది కొంచెం గుజరాత్, కొంచెం పంజాబ్, కొంచెం హర్యానా. మాకు కూడా కొంచెం కావాలంటే అవి కూడా కొన్ని తీసుకున్నాయి. అంటే మొత్తం రాజస్థాన్, మేజర్ రాజస్థానే కాదనం,
కానీ కొంచెమంత పంజాబ్ హర్యానా రాష్ట్రాల యొక్క దక్షిణ భాగాలు, గుజరాత్ యొక్క ఉత్తర భాగాలు కూడా తారేడారిలో భాగాలుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ బేస్ జోధ్పూర్, ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద పట్టణం జోధ్పూర్. ఇదిగోండి, ఇక్కడే నేను పదే పదే చెప్పాను, ఇంతకుముందు కూడా తీసుకున్నాం మనం జోధ్పూర్ గురించి, అడవులు అన్నటువంటి టాపిక్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం జోధ్పూర్, అక్కడ ఉన్నటువంటి బిష్ణోయి ఉద్యమం గురించి మాట్లాడుకున్నాం జోధ్పూర్, ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద పట్టణం జోధ్పూర్, ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ బేస్ జోధ్పూర్. అంతేకాదండి, ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే డెజర్ట్ నేషనల్ పార్క్. ఇక్కడ ఉన్నటువంటి గడ్డి భూములు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ రాజస్థాన్ కలిపి డెజర్ట్ నేషనల్ పార్క్గా కూడా గుర్తించడం జరిగింది. ఇవి తారేడారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది రాజస్థాన్ మైదానాల్లో భాగమే, రాజస్థాన్ మైదానాల్లో భాగమే. రాజస్థాన్ మైదానానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి దానికి ఇచ్చినటువంటి పేరు చోళిస్తాన్ గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఉనికి పైన ఉన్నటువంటి గగ్గర్, కింద ఉన్నటువంటి రాణ్ ఆఫ్ కచ్ మధ్యలో విస్తరించబడిందని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ నేను చెప్పినటువంటి రోహి మరియు రాజస్థాన్ బాగర్ మరియు మరుస్థలి, దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మనం గంగా మైదానాలు, బ్రహ్మపుత్ర మైదానాలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుందాం. థ్యాంక్ యూ.